హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యునికా క్రియేషన్స్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మర్చిపోయిన ఈమెయిల్ ఐడిని ఎలా రికవరీ చేసుకోవాలని కాన్సెప్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద యాప్ లింక్ ఇస్తాను, అలాగే ఐడి ఇస్తాను. దాన్ని కనుక మీరు ఎంటర్ చేసినట్టయితే నాతో డైరెక్ట్గా కాల్ చేసి డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళినా సరే డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా ముందుగా టాపిక్లోకి వచ్చేస్తే జిమెయిల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ టాప్ సైడ్ రైట్ కార్నర్లో ఒక లోగో ఉంది, సెలెక్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత యాడ్ అనదర్ అకౌంట్ ఉంది, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మనకి ఇక్కడ ఏం కావాలి, గూగుల్ అకౌంట్ కావాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చెకింగ్ ఇన్ఫో అనేది జరగడం జరుగుతుంది. సో నాకు ఇక్కడ పాస్వర్డ్ వేసుకున్నాను కాబట్టి పాస్వర్డ్ చూపిస్తుంది, లేదంటే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవడమే జరుగుతుంది. దాని గురించి మీరు కంగారు పడవలసిన పని అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇలాగా చెకింగ్ ఇన్ఫో అనేది జరిగిన తర్వాత అక్కడ ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు కనుక ఈమెయిల్ అనేది గుర్తున్నట్టయితే ఈమెయిల్ ఇచ్చేస్తారు. ఒకవేళ మర్చిపోయినట్టయితే ఫర్గెట్ మెయిల్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో ఈ వీడియో ఎందుకోసం, మనం మర్చిపోయిన ఈమెయిల్ ఐడిని రికవరీ చేసుకోవాలి కాబట్టి. సో దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇలా వచ్చిన తర్వాత ఫర్గెట్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అని అడుగుతుంది. సో మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఇచ్చినా సరే రికవరీ అనేది చేసుకోవచ్చు. ఇలా ఫోన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ అనేది మీ నేమ్ ఇచ్చుకుంటారు, అలాగే చాలామంది ఏమో ఇంటి నేమ్ ఇచ్చుకుంటారు. సో మీరు ఎలా ఇచ్చుకున్నా పర్లేదు. సో మీరు ఎలా ఇచ్చారో గుర్తు లేకపోతే అన్ని విధాలకు కూడా మీరు ఇక్కడ ఇచ్చి ట్రై చేసుకోవచ్చు. సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఆ నేమ్ మీద కనుక మీకు అకౌంట్ అనేది లేకపోతే ఏమంటుందంటే దెర్ ఈజ్ నో అకౌంట్స్ ఆన్ దిస్ నేమ్ అంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ మీరు అదే ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ మీద ఉంది. సో ఇందాక మీరు ఒక మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందంట, సెండ్ చేయమంటారని అడుగుతుంది. సో చేయమంటారు కాబట్టి సెండ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను కాబట్టి నా ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, లేదంటే మెయిల్ కన్నా ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఏం చేయాలంటే మెయిల్కి లేదా ఫోన్ నెంబర్కి వెళ్ళి మెసేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్టయితే ఒక ఓటీపీ ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం పడుతుంది. మీ నెట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటే చాలా స్పీడ్గా ఓటీపీ వస్తుంది, లేదంటే కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇలాగ ఓటీపీ అనేది వచ్చి నాకు ఏమవుతాయి మెయిల్స్ ఉన్నా అవన్నీ ఇక్కడ చేపిస్తుంది ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు ఓటీపీ అనేది ఎంటర్ చేయలేదు ఏంటని. సో నాది ఈ ఫోన్లోనే సిమ్ ఉందో కాబట్టి ఇలా రావడం అయితే జరిగింది. మీకు వేరొక ఫోన్లో ఉంటే మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఈ నేమ్ మీద ఈ నెంబర్తో ఇలాగ 2 మెయిల్స్ అనేది ఉన్నది అన్నమాట. సో వాటిని ఎలా రికవరీ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఉందో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇలాగ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ మెయిల్ యొక్క మీరు పాస్వర్డ్ ఇచ్చేసినట్టయితే మీది ఈజీగా రికవరీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈమెయిల్ అనేది. పాస్వర్డ్తో ఎలా రికవరీ చేసుకోవాలి ఫర్గట్ పాస్వర్డ్ అని ఇచ్చి అనేది వీడియో చేసింది, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే గూగుల్ సర్వీసెస్ అని లోడ్ అవుతుంది, అంటే మీ మెయిల్ అనేది రికవరీ అయిపోయింది అన్నమాట. చూసారా కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.